Good evening to everyone. So today's our topic is adverb and its types. So my topic adverb and its types. Okay na. So manam adverb and its types lo manaki enti adverb ante enti, adverb lo enti types untayi anni kuda telistene manam tarvata next topic anade forward ga valigalam. So first manam ikkada ichina mana 10 bits anave okay na manam daily rasa 10 MCQs manam okkari exam rasa mundu మనం ఈ యాడ్వర్బ్ అంటే ఏంటి దాంట్లో టైప్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం క్లాస్ అనేది విందాం. ఓకే ఫస్ట్ మనకి ఏంటి ఈరోజు టాపిక్ యాడ్వర్బ్. సో ఆల్రెడీ మనం వర్బ్ అంటే ఏంటి, నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటో కూడా మనం ఆల్రెడీ దాని గురించి డిస్కస్ చేసాం. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే యాడ్వర్బ్. ఏంటమ్మా టాపిక్? ఓకే, సో అసలు నౌన్ అంటే ఏంటి? ఏదైతే మనం నేమింగ్ వర్డ్స్ గా చెప్తామో ఆ పర్సన్ అయినా ప్లేస్ అయినా ఆర్ థింగ్ ఏదైతే మనం నేమింగ్ వర్డ్ గా చెప్తామో దాన్ని మనం నౌన్ అని అంటాం. మరి అదే ప్రొనౌన్ అనేసరికి ఏమవుతుంది, నౌన్ కి ఇన్ప్లేస్ చేస్తే ఓకేనా, అంటే నౌన్ కి బదులుగా మనం యూజ్ చేస్తే దాన్ని మనం ప్రొనౌన్ అంటాం. సో ప్రొనౌన్స్ లో ఆల్రెడీ సబ్జెక్టివ్ కేస్ ఆబ్జెక్టివ్ కేస్ ఉంటాయని చూసాము. సో సబ్జెక్టివ్ కేస్ లో ఐ వి యు దే హి షీ ఇట్ ఇవి ఇలాంటి వాటిని మనం ప్రొనౌన్స్ అంటారని ఆల్రెడీ మనం ముందు క్లాస్లో చూసాం. మరి వర్బ్ అంటే ఏమిటి? అసలు వర్బ్ అంటే ఏంటంటే ఏదైతే మన యొక్క ప్రొనౌన్ నౌన్ ఉంటుందో దాని యొక్క డూయింగ్ యాక్షన్స్ అనేవి చెప్తుంది. ఆ యాక్షన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ వాకింగ్ ఏమవుతుంది, ఈ వాకింగ్ ఉంది కదా. ఓకే, సో ఏదైతే వాకింగ్ అనేది ఉందో తను ఒక యాక్షన్ వర్బ్. తను ఏం చేస్తుంది, తన డూయింగ్ ఏంటి, వాకింగ్. సో తను ఏం చేస్తుంది అని చెప్పేదే మనకి ఇక్కడ వర్బ్ గురించి. ఓకేనా, సో వర్బ్ అంటే ఏదైతే మన యొక్క ప్రొనౌన్ అంటే సబ్జెక్ట్, దీన్ని ఏమంటారు సబ్జెక్ట్ అంటారని ఆల్రెడీ చెప్పాను కదా. సో ఏదైతే మన యొక్క సబ్జెక్ట్ అనేది చేస్తుందో ఆన్సర్ అనేది తను ఏం చేస్తుంది, తన పని ఏంటి, తన యొక్క యాక్షన్ ఏంటి అని చెప్పేది మనకి వాకింగ్. అయితే అందులో మనకి స్టాటిక్ కూడా ఉంటాయి. స్టాటిక్ అంటే అర్థం ఏంటి అంటే లైక్ వాళ్ళు పొజిషన్ అనేది మూమెంట్ అనేది ఎటువంటిది ఉండదు, కానీ అక్కడ ఒక యాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ స్లీపింగ్. ఏంటమ్మా స్లీపింగ్, అక్కడ నువ్వు ఏదైనా యాక్షన్ చేస్తున్నావా, ఎటువంటి యాక్షన్ చేయట్లేదు మనం, కానీ అక్కడంటే ఒక పని అయితే జరుగుతుంది, ఏంటి స్లీపింగ్. సో మన మూమెంట్ అనేది ఉండదు కానీ మన యాక్షన్ అయితే జరుగుతుంది, అలాంటి వాటిని స్టాటిక్ అని అంటాము. ఓకేనా, సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్ ఏంటి అంటే యాడ్వర్బ్. యాడ్వర్బ్ అంటే ఏమిటి అంటే యాక్చువల్గా యాడ్వర్బ్ అంటే ఏంటంటే యాడ్వర్బ్ విచ్ మోడిఫైస్ ఆర్ క్వాలిఫైస్ వర్బ్, యాడ్జెక్టివ్, అనదర్ యాడ్వర్బ్. ముందు మనకి ఇది తెలియాలి అంటే మనకు మెయిన్గా తెలియాల్సింది ఏంటి అంటే యాడ్జెక్టివ్. సో మనం నెక్స్ట్ క్లాస్లో యాడ్జెక్టివ్ అంటే ఏమిటి, ఓకే యాడ్జెక్టివ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది మనం చూద్దాం. కాకపోతే మనం పర్సనల్గా అసలు యాడ్జెక్టివ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా, ఇది ఏంటి అంటే నౌన్ గురించి లేదా ప్రొనౌన్ గురించి ఎక్స్ట్రా క్వాలిటీని యాడ్ చేస్తుంది అన్నమాట, ఎక్స్ట్రా మసాలాని యాడ్ చేస్తుంది. అలా ఏదైతే యాడ్ చేస్తుందో దాన్ని మనం యాడ్జెక్టివ్ అని అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ ఎ గర్ల్ అనే ప్లేస్లో ఇప్పుడు నేను షీ ఈజ్ ఎ గర్ల్ అంటే అక్కడ ఏమైంది, షీ ఈజ్ ఎ గర్ల్, ఓకే తన ఒక అమ్మాయి, అక్కడ వరకు ఓకే. నేను షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ అన్నాను. ఇప్పుడు ఏమైంది, ఈ నౌన్ ఏదైతే ఉందో ఈ నౌన్కి ఏం చేశాను, ఎక్స్ట్రా ఫ్యూచర్ యాడ్ చేశాను, ఏంటి బ్యూటిఫుల్. ఓకే నా బ్యూటిఫుల్ అనే ఫ్యూచర్ని యాడ్ చేశాను కాబట్టి అది ఏమవుతుందమ్మా మనకి యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, మరి యాడ్వర్బ్ అంటే ఏంటి? యాడ్వర్బ్కి యాడ్జెక్టివ్కి చిన్న లాజిక్ ఏంటి అంటే యాడ్జెక్టివ్ అయితే నౌన్ని లేదా pronoun ని మాత్రమే మోడిఫై చేస్తుంది. ఓకే, adverb అనేసరికి తెలిసిందే ఎలాగో. ఏంటి adverb? adjective ని, verb ని, or another adverb. అంటే సెంటెన్స్ లో ఒక adverb ఉంటుంది, దాన్ని మళ్ళీ ఇది మోడిఫై చేస్తుంది అన్నమాట. అంటే ఎక్స్ట్రా ఫీచర్ ఇది కూడా పెడుతుంది, ఎక్స్ట్రా ఫీచర్ పెడుతుంది కానీ మోడిఫై ఎవరు చేస్తుంది అంటే వర్బ్ కి, యాడ్జెక్టివ్ కి, అనదర్ యాడ్వర్బ్ కి ఇది ఎక్స్ట్రా ఫీచర్ పెడుతుంది. ఇది మాత్రం నౌన్ కి, ప్రొనౌన్ కి మాత్రమే ఎక్స్ట్రా ఫీచర్ అనేది పెడుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మన యాడ్జెక్టివ్ లో చూడండి, ద బేబీ క్రైడ్ స్లోలీ, ద బేబీ క్రైడ్ స్లోలీ. మనకి యాడ్వర్బ్ గురించి తెలియాలంటే ఇక్కడ హౌ ద బేబీ క్రైడ్, హౌ ద బేబీ క్రైడ్ స్లోలీ. సో ఇక్కడ హౌ అనే క్వశ్చనింగ్ వేసుకుంటే మనకు ఒక ఆన్సర్ వస్తుంది. దాన్ని ఏమంటాము అంటే యాడ్వర్బ్ అంటాం. మరి ఇచ్చిన ప్రతి సెంటెన్సెస్ కూడా మనం యాడ్వర్బ్కి హౌ అనే క్వశ్చన్ వేయాలా అంటే నో. యాక్చువల్గా యాడ్వర్బ్కి మనకి డిఫరెన్స్ ఉంది. లైక్ ఎలా అంటే ప్రతి ఒక్క టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ కూడా ఒక్కొక్క క్వశ్చనింగ్ అనేది వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఉంది. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్కి ఏం చెప్తాము? వెన్, ఓకే, వేర్, హౌ ఆఫెన్, హౌ. ఇలాంటి 4 క్వశ్చన్స్ అనేది అడుగుతాం. సో వేర్ అనేసరికి ప్లేస్, వెన్ అనేసరికి టైం, హౌ అనేసరికి ఎలా జరిగింది, ఐ మీన్ రీజన్, రీజన్ అనేసరికి వై. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. సో మేనర్ గురించి అడిగేటప్పుడు హౌ అనేది వస్తుంది. అంటే హౌ ద బేబీ క్రైడ్, హౌ ద చైల్డ్ బిహేవ్, ఇలాంటి వచ్చేటప్పుడు రూడ్లీ, ద బేబీ బిహేవ్స్ రూడ్లీ అని ఉంది అనుకోండి. హౌ ద బేబీ బిహేవ్, హౌ ద బేబీ బిహేవ్ రూడ్లీ. సో ఇలా మనకి ఎక్స్ట్రా ఫీచర్ అనేది యాడ్ చేస్తూ ఉంటుంది. ఎవరికి? బిహేవ్ అనేసరికి వెర్బ్ కదా, సో వెర్బ్కి అది ఎక్స్ట్రా ఫ్యూచర్, అలాగా రూడ్గా బిహేవ్ చేశాడు అనేది చెప్తున్నారు. ఓకే, సో ఇది మనకి యాడ్వర్బ్ గురించి. ఇప్పుడు మనం యాడ్వర్బ్ ఆఫ్ యాక్ట్స్ గురించి వెళ్దాం. ఓకే, అందులో ఫస్ట్ వన్ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే డిస్క్రైబ్స్ హౌ సంథింగ్ ఈజ్ డన్, డిస్క్రైబ్స్ హౌ సంథింగ్ ఈజ్ డన్, ఎలా జరిగింది. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమవుతుంది? హౌ. క్వశ్చన్ ఏంటమ్మా? హౌ. ఓకే, డిస్క్రైబ్స్ హౌ సంథింగ్ ఈజ్ డన్, ఎలా ఒక యాక్షన్ అనేది జరిగింది. ఓకే, ఎందుకు ఎలా జరిగింది అంటే వెర్బ్నే కదా ఇది చెప్తుంది. సో ఎలా జరిగింది అనేసరికి చూస్తే చూడండి, షీ స్పోక్ సాఫ్ట్లీ, షీ స్పోక్ సాఫ్ట్లీ. సో ఇక్కడ సాఫ్ట్లీ అనేది యాడ్వర్బ్. ఎలా మీరు చెప్పేస్తున్నారు చూడగానే యాడ్వర్బ్ అనేది. అంటే ఇక్కడ సాఫ్ట్లీ, హౌ డిడ్ షీ స్పీక్ అంటే సాఫ్ట్లీ. సో అక్కడ మన క్వశ్చన్ ఏంటి? యాడ్వర్బ్ అవుతుంది. ఓకేనా? హీ ప్లేస్ ద ఫ్లూట్ బ్యూటిఫుల్లీ, హీ ప్లేస్ ద ఫ్లూట్ బ్యూటిఫుల్లీ, హౌ హీ ప్లే ద ఫ్లూట్ బ్యూటిఫుల్లీ. సో దిస్ ఈస్ adverb. So, in this adverb of manner, the adverb is placed between, before the verb or after the object. Here, after the object. Okay, sorry for the disturbance. So here it placed after the object. Object తర్వాత ప్లేస్ అయింది కాబట్టి అదేమవుతుందమ్మా మనకి adverb of manner. లేదు, కొన్నిసార్లు మనకి ఎక్కడ వస్తుంది? బిఫోర్ ద వర్బ్, అంటే మెయిన్ వర్బ్ ముందు కూడా వస్తుంది. మెయిన్ వర్బ్ అంటే యాక్షన్ గురించి చెప్పేటప్పుడు. ఓకే, the rain fell hard during the storm, the rain fell hard during the storm. So how the rain fell hard, how the rain fell hard. So hard అనేది ఏమవుతుంది మనకి? adverb అవుతుంది. ఓకే, సో ఇది మనకి adverb of manner గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరు వస్తున్నారు? adverb of frequency, adverb of frequency. అసలు adverb of frequency అనేది అర్థం ఏంటి అంటే tells us about the intensity of something. intensity of something. Ante yala jarugutundi. Okay na? Yala jarugutundi. Anade ikkada manaki questioning anade vastundi. Okay. Like ekkuva manamu forceful ga cheptam. I am too tired. I am too tired. I am tired ante okay. I am tired. I am tired. Okay, it's okay. But I am too tired. I am too tired. In this sentence, too is represents the adverb of frequency because it tells about the intensity. Okay, it tells about the intensity. Next one, first example. So here these are the hint words for the adverb of frequency. What are they? Too, enough, very, extremely, almost. Too, enough, very, extremely, almost. Okay now, these are the hint words for the adverb of frequency. Okay, here we can question how many times. How many times? Okay, to find the adverb of frequency, we have to question the sentence with how many times. Okay, do you understand? And ante manaki ichina sentence lo adverb of frequency anadu kanukovali ante ఏం చేయాలమ్మా హౌ మెనీ టైమ్స్ అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనేది వేసుకోవాలి. ఓకేనా? సో దే డోంట్ హ్యావ్ ఇనఫ్ ఫుడ్. దే డోంట్ హ్యావ్ ఇనఫ్ ఫుడ్. సో హియర్ ఇనఫ్ ఈజ్ ద అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఎందుకు ఇక్కడ ఇనఫ్ అనేది అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అయింది ఇనఫ్ అనేది? బికాస్ ఇక్కడ ఉన్న ఫుడ్కి ఇంటెన్సిటీ ఎలా ఉంది? తక్కువగా ఉంది అని చెప్తున్నారు. ఓకే, సో ఇనఫ్ అనేది మనకి అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. కెన్ ఐ గో టు ద బీచ్ టు? కెన్ ఐ గో టు ద బీచ్ టు అంటే తను ఎక్కడికో వెళ్ళింది. ఓకే, అది సరిపోదని చెప్పి నేను ఇంకా బీచ్ కూడా వెళ్ళవచ్చా అని అంటే ఇంకా ఇంటెన్సిటీ చెప్తున్నాం. సో టూ అనేది ఇంపార్టెంట్. ఓకే, ది హౌస్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. దిస్ హౌస్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. హౌస్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అనేది కూడా అవుతుంది. ఇంకా చాలా ఉన్నాయి లైక్ ఆఫెన్, twice. Okay, these all are also called as adverb, hint words of adverb of frequency. Okay, next, adverb of time. It tells about the when the action is happening. Okay, it tells about the when the action is happened or happening. Okay, so adverb of time tells about the when the action takes place. Action ఎప్పుడు జరిగింది అని తెలియజేస్తే మనకి అది adverb of time గురించి చెప్తున్నట్టు. ఓకేనా? సో మన హింట్ వర్డ్స్ ఏంటి? yesterday, daily, before, now, later, since, all day, at, still. So ఇవే మనకి ఒక హింట్ వర్డ్స్ కాదమ్మా, ఇంకా ఉన్నాయి. ఓకేనా? సో ఎస్టర్డే, డైలీ, బిఫోర్, నౌ, లేటర్, సిన్స్, ఆల్ డే, అట్, స్టిల్. సో ఇవన్నీ కూడా మనకి టైమింగ్స్ గురించి చెప్తున్నాయి. దాంతో పాటు ఏంటంటే ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ అనేది ఇది మనం యూజ్ చేస్తాము. ఓకే, ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ మనము యూజ్ చేస్తాం. సో ఐ విల్ కాల్ యూ లేటర్. When you will call later. Next, I saw the movie last year. When did you see the movie? When did you see that movie means last year. Okay. I have been going to this school since 2012. Since 2012. So 2012 nunchi tanu school ki velutoo unnaru ani cheptunnaru kabatti this is the time. So this is called as the adverb of time. Clear? Next, adverb of place. It tells about the where the action is happening. Okay, adverb of time when the action is happening in this adverb of place where the action is takes place. Okay. So tells about where something happens. So hint words are here, everywhere, anywhere, outside, away, round, there, somewhere, nowhere, everywhere. Okay. Elsewhere. And even places gurinchi cheptayo avanni kuda manaki evaru vastaru adverb of place gurinchi cheptaru. Okay na, I searched my bag but couldn't find anywhere. So in this sentence, what is the adverb of place? Anywhere is the adverb of place because it tells about the adverb of place. Okay. I searched my bag but couldn't find anywhere. Ekkada kuda nenu find cheyalekpoyanu. I searched my bag. Nenu na bag kosam vetkanu kaani ekkada kuda, anywhere means a place lo kuda kanipaledu, nenu kanipetlapoyanu. What are you doing up there? Here up there. Okay. What are you doing up there? Akkada nu em chestunnav? Put it there. There. I have nowhere to go. Okay. I have nowhere to go. So nowhere ante ekkadiki vellanante ledhu. So nowhere is also considered as an adverb of place. Okay. Next. Adverb of purpose or reason. So in this sentence we have to question the sentence with why. Okay, with why we can answer the adverb of purpose or reason. To describe why something happened. So, enduku action jarigindi, asalu jaraganiki reason enti ani cheptaru evaru ante adverb of purpose or reason. So, in this hint words, therefore, hence, because, so, accidentally. Okay, therefore, hence, because, so, accidentally. Ivanni kuda manaki entama adverb of purpose or reason. Next, it was raining heavily, therefore we stayed in the house. Okay, why did you stay in the house? Because raining heavily. So in this sentence, heavily is the adverb of reason. Again, I was hungry, so I ate pizza. Why do you eat pizza? Because I was hungry. Okay, na? So, this is the adverb of purpose or reason. Okay, next. Consecutive adverbs or linking verbs. In this sentence, an adverb connects two clauses as a result on the other hand. And they economic two clauses ni kaliputundamma. E two clauses ni kalipite danni manam em antamu ante consecutive adverbs or linking adverbs. Okay na. So entavi furthermore, besides, accidentally. Ivanni kuda manaku evaru vastaru consecutive adverbs anevi vastayi. The train is already running late, besides we got caught in the early morning traffic. Already we train late ayipoyam, adi saripodani cheppi daniki todu gaani in addition to, besides means in addition to adi saripodani, we got caught in the early morning traffic. Okay, dani artham enti? Early morning traffic lo memu irukkupoyamu, asale late ayipotundi, అది సరిపోదని తెల్లవారి ట్రాఫిక్ ఎలా ఉంటుందమ్మా, అందరూ స్కూల్కి వెళ్తారు, ఆఫీస్కి వెళ్తారు, సో ఎవరు బిజీ వర్క్లో బిజీగా ఉంటారు, సో టైంకి వెళ్ళాలి, టైంకి మనం అక్కడ రిపోర్ట్ చేయాలి, ప్రతి ఏ వర్క్ చేసినా, స్కూల్ అయినా ఏదైనా, సో అందరూ బిజీగా అందరూ ఒకేసారి రోడ్ మీద పొలం మనం వస్తాం, సో అప్పుడు ఏమవుతుంది అంటే ట్రాఫిక్ అనేది లోడ్ అయిపోతుంది కదా, ఐ మీన్ మనం వెళ్ళడానికి కూడా చాలా ట్రాఫిక్ అనేది వచ్చేస్తుంది. సో అలాంటి టైంలో వీళ్ళట స్టార్ట్ అయ్యారంట, అసలే లేట్ అయింది, సో దాంతో పాటు ఇంకేమైంది ఎర్లీ మార్నింగ్. సో ఇదొక క్లాజ్ Next, Shreya is an engineer and moreover he is good singer. So, then Shreya is engineer and good singer. Okay, na? So, this is a sentence, this is a sentence. This is a mix. Moreover. Next. Interrogative adverb. So, interrogative adverbs are named. Why, where, how and when are placed at beginning of a question. So, questions ki araganiki we use chestarama. Interrogative ante already manaku telisindi questions adutaru. So, questions araganiki. Why are you so late? Why are you so late? How are you? How do you start the car? When does the train arrive? So, these are hint towards the interrogative adverbs. Interrogative adverbs. And next, relative adverb. So, relative adverb is tells about two sentences relation or two persons relation or two different things of relation. Okay. Where, when, why, whenever, wherever can be used to join sentences or clauses. So, sentences ni clauses ni kalapadaniki use chesam enti ante ee hint words avi enti andi. I remember the day when we first meet. Okay, we first meet anedi oka sentence. I remember the day anedi okati. Ee rendinti kalipindi evaru? Relative adverb. Relative adverb. That's the restaurant where we met for the first time. So, this restaurant too. Yendi. Memo idram first time apre kalisamu. So, where and the relative adverb. Next, adverb of negation and affirmation. Affirmation and positive amma. Negation and negative. So, an adverb of affirmation and negation confirms or denies the truth of a statement. Of a statement anedi nizama kaga and telichedaru ante adverb of negation and affirmation. So, akada vachchevi enti never, surely, hardly, no longer, clearly, exactly, cruelly, seldom, rarely, obviously, etc. Okay, so affirmation enti I will definitely do that project. I will surely give you money. Next, negation. He is not very active. So, if not anything negative, so very another active. I never talk to him. Never and already monkey negative. And then you never talk. Never talk. So, this is negative. That's so, this is the adverb gurinchi, the types gurinchi. ఇప్పుడు మనం ఏవైతే 10 బిట్స్ ఉన్నాయో ఆ బిట్స్ అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ బిట్, Teja often makes mistakes. The word often is an adverb of. The word often ఇక్కడ ఆఫెన్ అంటే అర్థం ఏంటంటే తరచుగా, తరచుగా తను చేస్తూ ఉన్నాడు. సో తేజ తరచుగా తను మిస్టేక్స్ అనే చేస్తున్నాడు. సో ఇది ఆఫెన్ అంటే తరచుగా అంటే ఎన్నిసార్లు అని. సో ఎన్నిసార్లు, హౌ మెనీ టైమ్స్. ఇక్కడ మనం హౌ మెనీ టైమ్స్ అని ఎవరికి అడిగాము? హౌ మెనీ టైమ్స్ అని adverb of frequency అని అడిగాము. టైం అయితే ఏంటి? వెన్, place, where. Okay na? Next. My mother went outside. Ikkada outside anedi em avutundi? Outside anedi em avutundi? Outside ante bayata. So bayata anedi enti? Where my mother went? Sorry, where did my mother go? Ekkada velindi ante outside. So outside anedi where kabatti adverb of place అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. My grandfather walks extremely slowly. So, slowly and already man carry. Then, what we do? Extremely slowly. Kabatti, this is adverb. So, my grandmother walks extremely slowly. Extremely slowly is adverb. Arvind coughed loudly to attract attention. అందరి యొక్క అటెన్షన్ నా వైపు తిప్పుకోవడానికి చాలా లౌడ్ గా కఫ్ చేశారు. అంటే చాలా లౌడ్ గా దగ్గేశారు. సో దగ్గేరు మీన్స్ లౌడ్లీ. హౌ మేనర్ హౌ హౌ డిడ్ అరవింద్ కఫ్ ఏంటి అరవింద్ ఎలాగా అంటే హౌ డిడ్ లౌడ్లీ. ఓకేనా, ఎలాగా అనేటప్పుడు. నెక్స్ట్, the sun dash rises in the west. So మనకి ఎప్పుడు కూడా సన్ అనేది ఎక్కడమ్మా రైజ్ అవుతుంది అంటే ఈస్ట్. వెస్ట్ లో ఏమవుతుంది? సెట్స్. అంతేనా? సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సన్ సెట్ ఇన్ ద వెస్ట్. సో ఇక్కడ ఏమవుతుంది? ద సన్ ఆల్వేస్ రైజెస్ ఇన్ ద, ఇక్కడ ఇచ్చిన నెవర్, ఆల్వేస్, సమ్ టైమ్స్, ఆఫెన్. సమ్ టైమ్స్ అనేది కొన్ని సార్లు కాదు, అది యూనివర్సల్ ట్రూత్. ఏంటి? ఎప్పుడు కూడా వెస్ట్ సైడ్ అనేది రైజ్ అవ్వదు, సెట్స్ అవుతుంది. ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. కాబట్టి ఈ సెట్స్ అనేది ఏమని చెప్తుంది అంటే ఎప్పుడు రైజ్ దగ్గర అవ్వం కదా. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? నెవర్. ఓకే, ద సన్ నెవర్ రైజెస్ ఇన్ ద వెస్ట్. ఓకేనా? నెక్స్ట్, dash upon a time they lived a king in a big place. So మనకి ఆల్రెడీ తెలిసిందే, చాలా సార్లు మనం స్టోరీస్ చదివేటప్పుడు వన్స్ అపాన్ ఏ టైమ్ దే లివ్డ్ ఏ కింగ్. ఓకే, అలా అని చెప్పి మనం స్టోరీ అనేది స్టార్ట్ చేస్తాం. అంటే ఒకప్పుడు. సో వన్స్, వన్స్ అనేది ఏమవుతుందమ్మా? adverb of place అవుతుంది. ఏమవుతుంది? adverb of place. So here our answer is once upon a time there lived a king in a big place. Okay, next, the sun rises in the east. కరెక్ట్ కదా? ఎప్పుడు కూడా sun అనేది రైజ్ చేస్తే కాబట్టి the sun always rises in the east. Next, she is very punctual. She is dash on time for school. కాబట్టి often అంటే తరచుగా, sometimes, no, never, no. ఇక్కడ మన ఆన్సర్ ఏంటి? ఆల్వేస్. యాక్చువల్గా మనకి పంచువల్ అంటే అర్థం ఏంటి? టైంకి రావడం, టైంకి వెళ్ళడం, మనకి కరెక్ట్ టైమింగ్స్ అన్నీ మనం ఫాలో అవ్వడం. ఇక్కడ she is very punctual, తను చాలా పంచువల్, తన టైమింగ్స్ అవన్నీ పర్ఫెక్ట్గా పాటిస్తుంది. కాబట్టి తను ఏం చేస్తుంది? ప్రతిసారి కరెక్ట్ టైంకి వస్తుంది. కాబట్టి ఆల్వేస్ ఆన్ టైం. ఓకేనా? నెక్స్ట్, షీ ఈస్ వెరీ పంచువల్. ఓకే, సెలెక్ట్ ద అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఇందులో అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఏంటి? ఆల్మోస్ట్ ఆగ్రా జపాన్. ఆగ్రా జపాన్ అనేది నౌన్. దేర్, సిట్ దేర్. So there అనేది adverb of place. And the student met their teacher yesterday. ఇందులో adverb of time ఏంటి? టైం ఏంటమ్మా adverb of time? yesterday. yesterday అనేది adverb of time కోసం చెప్తుంది. ఓకేనా? దిస్ ఈస్ టుడేస్ క్లాస్. సో టుమారో క్లాస్ వి విల్ డిస్కస్ అబౌట్ ద adjective and its types. So prepare well and all the best. Okay, thank you.